హాయ్ డియర్ స్టూడెంట్స్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ రొటేషన్ మోషన్ చాప్టర్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ క్లాస్ 11 ఫిజిక్స్ సంబంధించి సో బేసిక్ కాన్సెప్ట్ టార్క్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంపార్టెంట్ వన్, ఇంతకుముందు క్లాస్లో మనము యాంగులర్ మూమెంటం అలాగే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, లీనియర్ మూమెంటం అలాగే యాంగులర్ యాక్సలరేషన్ ఇలాంటి టాపిక్స్ అన్ని డిస్కస్ చేసాం. ఈ టాపిక్స్ అన్ని ప్లేలిస్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ రొటేషనల్ మోషన్లో ఉంటాయి. సో టార్క్కు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఓపెనింగ్ ద డోర్ ఆర్ క్లోజింగ్ ద డోర్. మన ఇంటికి ఉన్నటువంటి, సో మన ఇంటి ఎంట్రన్స్కి ఉన్నటువంటి డోర్ వాకిలి గమనిస్తే దీని ద్వారా మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో డోర్కు మనం చూస్తే ఈ విధంగా ఒక ఫిక్స్డ్ పాయింట్ ద్వారా యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనేది ఉంటుంది. ఇది ఫ్రీ ఎండు, ఇది ఫిక్స్డ్ ఎండు, ఇవి హింగ్స్ స్క్రూస్ వేసి బిగించుంటారు. ఇక్కడ మనం ఫోర్స్ అప్లై చేసి డోర్ ఓపెన్ చేస్తాం లేదా క్లోజ్ చేస్తాం. అప్పుడు ఇది లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అవుతుంది, ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషను. ఈ రెండింటి మధ్య ఉన్న ఈ డిస్టెన్స్ని ఏమంటామంటే పర్పెండికులర్ డిస్టెన్స్ అని చెప్తాం. సో ఈ ఫోర్స్ ఇంటూ ఈ పర్పెండికులర్ డిస్టెన్స్ ఇంటూ ఫోర్స్నే మనం ఏమంటామంటే సింపుల్గా టార్క్ లేదా టర్నింగ్ ఎఫెక్టు లేదా మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటాం. డోర్ను ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా మనం ఈ ఎడ్జు వద్దనే మనం ఫోర్స్ అప్లై చేస్తాం. అప్పుడు సులభంగా డోర్ అనేది ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. అప్పుడు ఇది లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అవుతుంది, ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్, స్క్రూస్ వేసి బిగించింటారు. ఇది ఫిక్స్డ్ ఎండ్, ఇది ఫ్రీ ఎండ్. ఈ రెండింటి మధ్య ఉన్న ఈ డిస్టెన్స్ని ఏమంటామంటే పర్పెండికులర్ డిస్టెన్స్ అంటాం. సో అప్పుడు ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇది టర్న్ అవుతుంది. ఆ టర్నింగ్ ఎఫెక్ట్ను ప్రొడ్యూస్ చేసేదే టార్క్ లేదా మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అని చెప్తాం. సో ఇప్పుడు క్లియర్గా డెఫినేషన్ ఏంటి చూద్దాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై టౌ. సో దీన్ని ఏమని పలుకుతామంటే టౌ అని పలుకుతాం. సో ఇట్ ఈస్ అ వెక్టార్ కాబట్టి టౌ బార్ అంటాం. మ్యాగ్నిట్యూడ్ అయితే ఓన్లీ టౌ తీసుకుంటాం, ఇట్ ఈస్ అ వెక్టార్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్. దీనికి ఇంకొక పేరు ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఫోర్స్. ఇట్ ఈస్ ద టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అబౌట్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో ఇదేంటి అంటే టర్నింగ్ ఎఫెక్ట్ను ప్రొడ్యూస్ చేసే ఒక ఫోర్స్. సో ఇప్పుడు మీరు వాకిల్కి ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తే ఇది ఏమవుతుంది, అలా ముందుకు పోతుంది, లేదా మనం ఇలా ముందుకు లాగితే ఇటువైపు వస్తుంది అన్నమాట. కాబట్టి టర్నింగ్ ఎఫెక్ట్ను ప్రొడ్యూస్ చేస్తుంది. మళ్ళీ దీని డెఫినేషన్ ఏంటి, ఇట్ ఈస్ మెజర్డ్ బై ద ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ అండ్ ద పర్పెండికులర్ డిస్టెన్స్. పర్పెండికులర్ డిస్టెన్స్. సో ఇక్కడ పర్పెండికులర్ డిస్టెన్స్ ఏంటి, ఆరు, ఫోర్స్ వచ్చేసి ఎఫ్. సో ఇట్ ఈస్ మెజర్డ్ బై ద ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ అండ్ పర్పెండికులర్ డిస్టెన్స్ ఫ్రమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అండ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో టౌ ఈస్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఎఫ్. వెక్టార్ రూపంలో తీసుకుంటే క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్గా తీసుకోవచ్చు. టౌ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. ఫార్ములా వచ్చేసి ఆర్ఎఫ్ సైన్ తీటా అవుతుంది. క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ డెఫినేషన్ ప్రకారము టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఎఫ్ సైన్ తీటా. ఇవి రెండు పర్పెండికులర్ కాబట్టి తీటా వాల్యూ 90 డిగ్రీస్ తీసుకుంటాం. కాబట్టి టౌ ఈజ్ ఈక్వల్స్ టు, ఎందుకు 90 డిగ్రీ తీసుకుంటామంటే ఇది పర్పెండికులర్ డిస్టెన్స్ కాబట్టి. సో టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఎఫ్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ టౌ ఆర్ టార్క్ ఈస్ న్యూటన్ మీటర్. దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఎం పవర్ ఎన్ అలాగే ఎల్ స్క్వేర్ టీ పవర్ -2 అని చెప్పొచ్చు. సింపుల్గా డెఫినేషన్ అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండికులర్ డిస్టెన్స్ అండ్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ టౌ. టౌ ఈజ్ నథింగ్ బట్ టార్క్. టార్క్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ విచ్ ప్రొడ్యూసెస్ టర్నింగ్ ఎఫెక్ట్. ఇంపార్టెంట్ టాపిక్. దట్స్ ఆల్ దిస్ ఈస్.